మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు ఐ సెక్షన్కి సెంట్రాయిడ్ ఎలా ఫైండ్అవుట్ చేయాలో చూద్దాం. జనరల్గా ఈ ఐ సెక్షన్లు మనకి తీర్లు అంటుంటారు, ఇనుప తీర్లు అంటుంటారు పాత ఇళ్లలో వాడేవాళ్ళు. ఆ ఇనుప తీర్లలో ఐ సెక్షనే ఉంటుంది. రైల్వే ట్రాక్లు చూసింటారు కదా, రైల్వే ట్రాక్లు కూడా మనకి ఐ సెక్షన్ షేప్లోనే ఉంటాయి. ఈ వీటికి సెంట్రాయిడ్ ఎలా ఫైండ్అవుట్ చేయాలో స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఇక్కడ స్కెచ్ డ్రా చేసి పెట్టాను, ఆ డైమెన్షన్స్ కూడా ఎంఎంలో ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇది మనం డ్రా చేసిన డయాగ్రామ్. ఈ డయాగ్రామ్లో మనకి 3 రెక్టాంగిల్స్ ఉంటాయి, వాటిని మనం నెంబరింగ్ ఇవ్వాలి. నెంబరింగ్ ఇచ్చిన తర్వాత ఏరియాస్ కనుక్కొని ప్రాబ్లమ్ని స్టార్ట్ చేయాలి. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ రెక్టాంగిల్, సెకండ్ రెక్టాంగిల్, థర్డ్ రెక్టాంగిల్. ఈ నెంబరింగ్ పైన నుంచైనా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మనం నెంబరింగ్ వేసిన తర్వాత ఇండివిజువల్ డైమెన్షన్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి ఎవరీ రెక్టాంగిల్కి. దీనికి ఏమున్నాయి, 100 × 10, దీనికి 80 × 10, దీనికి 10 × 60. ప్రతిదానికి మనకేమైంది, ఇండివిజువల్ డైమెన్షన్స్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం, డైరెక్ట్గా ఏరియాస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. A1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 100 × 10, దట్ ఈస్ 1000 mm². A2 దట్ ఈస్ 10 × 80, 800 mm². A3 ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 3 దట్ ఈస్ 60 × 10, 600 mm². సో వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ ద ఏరియాస్. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, X1, X2, X3. ఇవి కనుక్కోవాలంటే మనకి రెఫరెన్స్ పాయింట్ కావాలి. ఆ రెఫరెన్స్ ఏం లేదు, డైరెక్ట్గా 0, 0, లోయర్ మోస్ట్ లెఫ్ట్ కార్నర్. ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను నేను, లోయర్ మోస్ట్ లెఫ్ట్ కార్నర్ని మనం రెఫరెన్స్ పాయింట్గా తీసుకోవాలి. ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, దిస్ ఈజ్ ఐ సెక్షన్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసామనుకోండి, ఇది వై యాక్సిస్కి సిమెట్రిక్ ఉంటుంది. వై యాక్సిస్కి సిమెట్రిక్ అంటే మనం ఇలా వర్టికల్గా కానీ మిడిల్లో కట్ చేస్తే ఇటు సైడ్ ఏం షేప్ ఉంటుందో ఇటు సైడ్ కూడా అదే షేప్ ఉంటుంది, దాంతోపాటు ఏరియా కూడా రెండు సేమ్ వస్తాయి. దట్ మీన్స్ ఇట్ ఈస్ సిమెట్రిక్ అబౌట్ వై యాక్సిస్. దీనికి మనకి ఎక్స్ బార్ ఎంత వస్తుందంటే, ఇందులో ఏదైతే హారిజాంటల్ డైరెక్షన్లో మ్యాక్సిమం డైమెన్షన్ ఉంటుందో దాంట్లో హాఫ్, ఇది 60, దానికంటే ఇది పెద్దది 100 × 2, దట్ ఈస్ 50 mm వస్తుంది మనకి ఎక్స్ బార్. ఇట్లా అయినా డైరెక్ట్గా రాసేయచ్చు. లేదు మీకు డౌట్ ఉంది సాల్వ్ చేయాలి అనుకుంటే నేను సాల్వ్ చేసి మీకు చూపిస్తాను. X1 మనం X1, X2, X3 క్యాలిక్యులేట్ చేయడానికి వీ నీడ్ టు టేక్ వై యాక్సిస్ యాజ్ రెఫరెన్స్ అండ్ Y1, Y2, Y3 తీసుకోవడానికి ఎక్స్ యాక్సిస్ని రెఫరెన్స్కి తీసుకోవాలి, అంతే కదా. హైట్ మెజర్ చేయడానికి ఎక్కడి నుంచి మెజర్ చేస్తాం, గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకుంటాం. అలాగనే లెంత్ మెజర్ చేయడానికి సైడ్ నుంచి తీసుకుంటాం, అంటే వై యాక్సిస్ నుంచి తీసుకుంటాం. ఇదేమో హైట్ ఏమో ఎక్స్ యాక్సిస్ నుంచి తీసుకుంటాం. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి, X1 తీసుకోవాలి. X1కి ఏం చెప్పాను నేను, వై యాక్సిస్ రెఫరెన్స్కి తీసుకోవాలి. రెఫరెన్స్కి తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకి, ఇక్కడ ఈ లైన్ మీద టచ్ అయిందో లేదో చూసుకోవాలి ఫస్ట్ కాంపోనెంట్. ఎస్, ఇట్ హ్యాస్ టచ్డ్ ద లైన్, కాబట్టి ఏమవుతుంది మనకి, డైరెక్ట్గా లెంత్లో హాఫ్, 100 × 2, దట్ ఈస్ 50 mm. అలాగనే X2 మనం చూస్తే ఈ లైన్కి గ్యాప్ ఉంది. ఎంత గ్యాప్ ఉంది, ఇదేమో 100, ఇదేమో 10, 90 ఉంటుంది. అంటే 90 అంటే ఇటు సైడ్ 45, ఇటు సైడ్ 45. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికున్న గ్యాప్ ఫస్ట్ రాసేయాలి, 45 + 10/2, దట్ ఈస్ 50 mm. అగైన్ అండ్ X3 ఈజ్ ఈక్వల్, ఇక్కడ గ్యాప్ ఉంది. ఎంత గ్యాప్ ఉంటుంది మనకి, ఇక్కడ 60, ఇక్కడ 100 కదా, అంటే మేము 40 అంటే ఇటు సైడ్ 20, అటు సైడ్ 20. దాన్ని రాస్తే 20 + 60/2, అగైన్ 50 mm. ఈ మూడు సేమ్ వచ్చాయి చూడండి, ఎందుకంటే ఇట్ ఈస్ సిమెట్రిక్ అబౌట్ వై యాక్సిస్. ఇందాక చెప్పినట్టే మ్యాక్సిమం డైమెన్షన్లో హాఫ్, 50 వచ్చింది కదా. ఇప్పుడు ఎక్స్ బార్ ఫార్ములా రాద్దాం. ఎక్స్ బార్ ఈక్వల్స్ టు σAx/σA. మళ్ళీ దీన్ని ఎక్స్పాండ్ చేయాలి, A1, X1, A2, X2, A3, X3 / A1 + A2 + A3. సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్ అన్నీ. A1 1000 అండ్ X1 50, A2 800, 50, 600 × 50 / 1800 + 600. ఇది మనం క్యాలిక్యులేటర్లో చేసిన విల్ గెట్ 50 mm.
ఎందుకంటే 1000, 1000, 800, 800, 600, 600 కాబట్టి మనకు వచ్చే వాల్యూ కూడా ఏమవుతుంది 50 అయిపోతుంది. నెక్స్ట్ వై వన్ దగ్గరకు వస్తే ఏ యాక్సిస్ తీసుకోవాలి, ఎక్స్ యాక్సిస్ మనం రెఫరెన్స్కు తీసుకోవాలి. వై వన్ అంటే ఫస్ట్ది, మనకి ఫస్ట్ కాంపోనెంట్ టచ్ అయిందో లేదో చూడాలి. ఇక్కడ చూసినారంటే మనకి టచ్ అయింది, కాబట్టి దీని హైట్లో హాఫ్, 10/2, దట్ ఈస్ 5 mm. నెక్స్ట్ వై టూ మనకి ఇక్కడ టచ్ అవ్వట్లేదు, ఇక్కడ స్టార్ట్ అయింది కదా, అంటే ఈ గ్యాప్ను ఫస్ట్ మనం యాడ్ చేయాలి. 10+ ఇక్కడ నుంచి దీని హైట్లో హాఫ్, 80/2, 40/2, ఇది 40 అవుతుంది, ఇది 10, టోటల్ 50 mm. అగైన్ వై3, 10+80+10/2, ఇది మనం క్యాలిక్యులేటర్లో చేస్తే ఇది 90, ఇది 5, టోటల్ ఎంత, 95 mm. నౌ వీ కెన్ రైట్ వై బార్ ఫార్ములా, దట్ ఈస్ ay/σa. a1 y1 + a2 y2 + a3 y3 హోల్ డివైడ్ బై a1 + a2 + a3. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. a1 1000, y1 5, అండ్ a2 800, y2 ఇక్కడ ఉంది 50, ప్లస్ a3 600, అండ్ y3 95. హోల్ డివైడ్ బై 1000 + 800 + 600. దీన్ని మనం క్యాలిక్యులేటర్లో టైప్ చేద్దాం. 1000 × 5 + 800 × 50 + 600 × 95 / 1000 + 800 + 600 42.5 mm. మనకి x బార్ వచ్చింది, y బార్ వచ్చింది. x బార్ 50 mm, y బార్ 42.5 mm, దట్ ఈస్ x బార్ y బార్ ఈక్వల్స్ టు 50, 42.5. దీన్ని మనం ఈ డయాగ్రామ్లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. x బార్ ఎంత, 50, అంటే కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది, అండ్ y బార్ 42.5, ఇది ఒక 10, ఇంకో 10, 10, 10 ఇక్కడెక్కడ వస్తుంది. దిస్ ఈజ్ యువర్ సెంట్రాయిడ్ పాయింట్ అండ్ ఇట్ ఈజ్ ఎక్స్ బార్ వై బార్ ఈక్వల్స్ టు 50, 42.5. ఈ విధంగా మనం సెంట్రాయిడ్ ఐడెంటిఫై చేయాలి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్.